తొట్టి చూసారండి ఇటు పెద్ద డ్రమ్ అన్నమాట హాఫ్ డ్రమ్ దీంట్లో లక్ష్మణ ఫలం ఉంది అది ఇప్పుడు తీసానండి మొక్క దాని మీద సాయిల్ బాగా ప్రిపేర్ చేయలేదు అప్పుడు ఫస్ట్ లో వేసినప్పుడు ఇప్పుడు అంత మట్టి అంత ఎండబెట్టి దానికి అన్ని కంపోస్ట్లు అన్ని కలిపి పెరలెట్టవి చక్కెరకేళి నాటుకోవాలని చూస్తున్నా ఎండాకులు వేసి దీన్ని తొట్టి తయారు చేసుకుంటాను ఈ మూడు నీళ్ళు వేసేస్తే బాగా చీకిపోద్ది మట్టి నిండా వేస్తాను ఆకులు ఎరువులు అన్నీ కిచెన్ వేస్టేజ్ చేసి పెడతాను ఇందులో దానికోసం చక్కెరకేళి చెట్టు కోసం ప్రిపేర్ చేస్తున్నా అది సంగతి ఈ దీంట్లో తీసిన లక్ష్మణ పన్న వేరే తొట్టిలో నాటాను ఓ ద్రాక్ష ఉండింది ద్రాక్ష తీగ అది కూడా వేరే తొట్టిలో నాటేశాను చూపిస్తా ఉండండి ఇదిగోండి చూసారా డ్రమ్ములో నుంచి ట్రాన్స్ప్లాంట్ చేసిన మొక్క అన్నమాట లక్ష్మణ పన్న ఇది మొత్తం ఏళ్ళతో కూడా పెకలిచ్చి పెట్టేశామండి ఇదేందో సీడ్ విత్తనం లాగుంది అది ఎప్పుడుకొస్తుందో ఏంటో అది ఉంటుందిలే అని చెప్పి తీసేసాను ఎప్పుడైనా నర్సరీని తెచ్చుకునేటప్పుడు గ్రాఫ్టింగ్ మొక్కే తెచ్చుకోవాలండి అదొకటి గుర్తుపెట్టుకోండి అందరూ ఇదండి ఈరోజు నా వీడియో దీనికి మట్టి తీసిన మట్టి ఎండబెట్టాను చూపిస్తాను దాంట్లో నుంచి తీసి ఎండబోపిచ్చాను మట్టి ఎంత జీవం లేనట్టు అనిపిస్తుంది నాకైతే మొక్కలు కూడా సరిగ్గా రాలేదు ఇందులో అంటే వచ్చినాయి కానీ అంత ఇదిగా లేదు దీంట్లో మళ్ళీ అవన్నీ కలిపేసి సీవీడు పెరలెట్టు కోకో పీట్ లేదు కోకో పీట్ వేస్తాను ఎరువు వేసి కలిపి పెడతానండి మళ్ళా చక్కెరకేళి మొక్క కోసం ప్రిపేర్ చేస్తాను నాకు చాలా ఇష్టమైన మొక్క ఈ భీమ్ మీద పెట్టేసి ఆ డ్రమ్ని స్టాండ్ వేసి భీమ్ మీద పెట్టి పెడతానండి నేనన్నీ భీముల మీద పెట్టుకుంటాను ఆ డ్రమ్ములు అవి డ్రమ్ అయితే వెయిట్ తక్కువ ఉంటుంది కదా హాయ్ అండి పెంట్ హౌస్ గార్డెనర్ సారదా చూసారా ఈ మట్టి చూపిస్తుంది ఏందా అనుకుంటున్నారా ఇది ప్రీవియస్గా వాడిన మట్టి అండి ఇది నేను వాడుకున్న మట్టి ఇవి రెండు డ్రమ్ములు ఉంటే ఖాళీ చేసి డంప్ చేశాను 3 ఇయర్స్ బ్యాక్ మట్టి ఇది ఇదంతా రాళ్ళు అన్నీ ఉన్నాయి ఇది మా వాళ్ళతో అంత జల్లెడ పెట్టించేసి రీసైకిల్ దీనిలాగా రీసైకిల్ లాగా చేస్తాను కొన్ని మెన్యువల్స్ సీవీడు బోన్ మీలు అవన్నీ వేసి కలిపి తయారు చేస్తాను మీరు మొక్కలకి డైరెక్ట్గా పెట్టుకోవడానికి అందుకు ఈ సాయిల్ చూపిస్తున్నా చూసారా కొన్ని ఇంగ్రీడియంట్స్ కలుపుతానండి మాన్యువర్స్ అన్నీ కలిపేసి తయారు చేస్తాను ఈ మట్టిని ఇది నాకు చక్కెరకేళి చెట్టు పెట్టుకోవాలి ఒక డ్రమ్లో ఉంది దానికోసం కూడా ఈ ప్రిపేర్ చేసుకుంటా ఈ మట్టి చూసారా ప్లాస్టిక్ డబ్బాలు వేద్దామని ఈ మట్టి అంతా ప్రిపేర్ చేసేటప్పుడు మళ్ళీ చూపిస్తాను జల్లిచ్చాలి ఫస్ట్ ఇది జల్లిచ్చి కలుపుకోవాలి అండి ఆ మట్టి ఇది బయటేసాం కదా ఆ డ్రమ్ములో నుంచి తీసిన మట్టి ఇది 3 ఇయర్స్ అయింది పెట్టి మొక్క చూసారా ఇది పెద్ద మొక్క అయిపోయింది చూసారా ఎంత పెద్ద మొక్క అయిపోయిందో ఇదేమైంది అర్థం కావట్లేదండి ఫ్రూట్ మొక్క ఏం లేదు ఒక నర్సరీలో తెచ్చేసాను అందుకని నాకు బోర్ కొట్టేసింది 3 ఇయర్స్ నుంచి పెంచి దీన్ని ఏమైతే అయిందని పెద్ద బకెట్ తీసుకుని దాంట్లో కంపోస్ట్ తయారు చేసి కిందంతా ఎండాకులు వేసాను ఆ కలిపేటప్పుడు చూపలేదులేండి అది చెప్పాను కదా కొన్ని వీడియోలు దీన్ని మర్చిపోతానండి అది చెట్టు ఎత్తి పెకలించి పెట్టేశాము దీంట్లో చూసారు కదా పెద్ద చెట్టు ఇది ఏం పోస్తుంది చూడాలి కానీ రీప్లాంట్ మాత్రం బాగా జరిగిందండి బాగానే ఉన్నాయి ఆకులు వాడిపోకుండా 7తో తీసి పెట్టాం కదా ఒక ఈవినింగ్ టైంలో తీసాము ఇది ఇదండి ఈ మట్టి ప్రిపరేషన్ మళ్ళీ చూపిస్తానండి వాళ్ళు చేసేటప్పుడు నేను చూపిస్తాను ఓకేనా దీంతోపాటు ఒక చెట్టుని గురించి చెప్పాలి అది ఇప్ప తీగ చెట్టు అది కూడా చూపిస్తాను నేను మొక్క మాత్రం బాగా వచ్చిందండి వచ్చినట్టే ఇంక 4 డేస్ అయింది పెట్టి చూసారు కదా ఎంత బాగుందా ఇప్పుడు ఆ మట్టి అంతా అదేనమాట మట్టి దిబ్బ చూపించాను కదా అందుకే దాని అంతా మెన్యూర్స్ అన్నీ వేసి కలపాలి అందులో ఇసుక జల్లెడ పెట్టాలండి ముందు రాళ్ళు ఉన్నాయి కొంచెం రాళ్ళు తీసేసి ఎప్పుడో 3 ఇయర్స్ బ్యాక్ ఎట్టు పెడితే అట్టు వేసాను మట్టి దొరికిందని ఇదిగోండి జల్లెడ పెట్టిన మట్టి చూసారా ఇంట్లో అన్నీ కలిపేలా మా మాన్యువల్స్ అన్ని ఇదిగోండి జల్లెడతో పెట్టించాను రాళ్ళు చూడండి దాంట్లో వచ్చింది కదా
శ్రీ పద్యం ఇదే అది బారే భాగం తీసుకురండి. మళ్ళీ మనకు మట్టికి ఎత్తుకుందంటే ఇదిగోండి ఆ రాళ్ళ మట్టి అంతా అంతా జల్లిచ్చాను చూసారా కదా, జల్లిచ్చి పెట్టించాను. ఇదిగోండి జల్లెడ ఇచ్చారు. ఈ జల్లెడకి 500 బాడు గంట, 500 సారీ 500 డిపాజిట్ అంటే 20 రూపాయలు బాడు గంట ఒక అరగంట పనికి. అదిగోండి మట్టి అంత మెత్తగా వచ్చింది చూసారా. దీంట్లో అన్నీ ఇంకా ఒక బస్తా ఎరువు అన్నీ కలుపుతాను, మాన్యువల్స్ అన్నీ వేసి అంతా రీయూజ్ చేసుకుంటాను. ఇది 3 ఇయర్స్ నుంచి ఉన్న మట్టి ఇది డ్రమ్ముల్లో, మొన్న చెప్పాను కదా. ఇది ఇవన్నీ మళ్ళీ డ్రమ్ములకు పోయాలి. దీంట్లో ఇంకా 2 బస్తాలు ఎరువు, వర్మి కంపోస్టు, వేప పిండి, కోకో పిట్ కలపాలండి, పెర్లెట్టు, సీవీడ్ అన్నీ కలిపేస్తా. అదో ఆ మట్టిలో ఎరువు వేసామండి 1 బస్తా. ఇదిగో పెర్లెట్టు వేసి ఇంకొంచెం వేసి ఆ సీవీడ్ కూడా కొద్దిగా యాపండి, కోకో పీట్ ఒక చోట కలపొచ్చులే పక్కేసి. కేంద్రం జల్లెడ పడుతున్నావా, కొంచెం ఉంచి మిగతాది కలిపేసి ఇంకా కొంచెం తెచ్చి వేరే వేసేటప్పుడు మొక్కల్లో తోటలలో కలిపేస్తామండి. ఈ పక్క ఇవ్వదిగా ఈ సైడ్ ఈ లైన్లో చాలే చాలే. ఈయన చూపి ఇట్లా సీవీడ్ అండి ఇది సగం వేయంలో చాలే. కింద 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 కుప్పలాగా గాలి పోతుందిరా. యక్షల్ అండి ఇది నేను చేసుకున్నది కోడిగుడ్లతోటి. అది అది కూడా గోను వెళ్ళి గోను యాప్పిండి ఇది ఇదిగోండి యాప్పిండి. నువ్వంతా కుప్ప వేస్తివి, ఎంత యాప కాయలతో చేసింది. ఇది మిల్లు దగ్గర తెచ్చామండి ఇది యాప్పిండి. ఇదిగోండి ట్రైకోడర్మా వీడి అది అది కింద ఇరా కింద కింద వంగి ట్రైకోడర్మా వీడి అండి. ఇది మొత్తం వెళ్ళాల్సిన మొత్తం వేసి మళ్ళీ ఇంకొక కిలో తెచ్చుకోవచ్చులే. ఇదిగోనండి మట్టి ఆ డ్రమ్ముల్లో మట్టి అంతా కింద పోసి ఎండ పోసి జల్లిచ్చాం కదా, జల్లిచ్చిన దాంట్లో మళ్ళీ ఈ డ్రమ్ముల్లోకి ఎత్తి పెట్టామన్నమాట. కింద ఆకులు ఎండ ఆకులు కూడా వేసున్నాయండి. అంటే దీన్ని కలిపే చూపించాం కదా అన్ని మాన్యువల్స్ వేసి. తర్వాత ఈ డ్రమ్ములు వేసేటప్పుడు తీయలేదండి, డైరెక్ట్గా డ్రమ్ములు వేసేసారు. అది సంగతి ఇట్లా నేను ఎరువులు కలుపుకునే విధానం చూసారు కదా. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదండి నేను మట్టి కలుపుకునే విధానం. ఆ జల్లెడ పట్టింది అన్నీ కొంచెం ఫ్రీక్వెంట్గా చూపించాను. ఇదిగోండి ఇంకొక డ్రమ్ము, 2 డ్రమ్ముల్లో మట్టి తీసాం కదా, మళ్ళీ 2 డ్రమ్ములకి నేను పెట్టానండి. ఖాళీగా ఉందని 4 టమాటో మొక్కలు నాటాను నిన్ననే, చూసారు కదా మట్టి ఎంత పోరస్గా ఉందో. చాలా బాగుంది మట్టి. ఇదండి నా వీడియో ఈరోజు. దీంతోపాటు ఇప్పతీగ మొక్క చూపిస్తాను చూడండి. నా తోటలో ఇప్పతీగ అదే వచ్చిందండి, మట్టిలో సాయిల్లో కలిసి వచ్చినట్టుంది. చాలా బాగా గుబురుగా పెరిగింది, చాలా ఔషధ మొక్క అది, చూపిస్తాను. ఇప్పతీగ అంటారండి ఇది, ఇప్పతీగ అమృతవల్లి అంట. ఇది సంజీవనిలాగా పనిచేస్తుంటే రోజు 2 ఆకులు తినొచ్చుట. కాదరవల్లి వారు కూడా దీని గురించి చెప్తుంటారు. కాదరవల్లి గారు ఇదిగో చూడండి చెట్టు ఎట్లుందో చూడండి, అల్లుకుంటుందా. పక్కన మునగ చెట్టు ఉందినండి, ఇదిగో ఇది చూడండి తీగకి చుట్టూ అల్లుకొని అందంగా. ఇదండి ఈ తీగ, ఇది ఆకు, ఈ ఆకుతో అట్లా పైన చూడండి చెట్టు.